కారంచేడు మండలంలోని ఉప్పరపాలెం బంక్ బజార్ పాత తహసీల్దార్ కార్యాలయం దగ్గుబాటు వేటపాలెం గ్రామాల్లో దొంగతనాలు చేసి పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకుని తిరుగుతున్న దొంగలను అరెస్టు చేసినట్లు చీరాల డీఎస్పీ జయరాం సుబ్బారెడ్డి తెలిపారు. చీరాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. 2018 నుండి చోరీ చేసిన 860,000 విలువైన బంగారం వెండి నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ కారంచేడి ఎస్ఐలను అభినందించారు. నిన్న కారంచేడు ఎస్ఐకి రాసిన సమాచారం మేరకు సాయంత్రం 7 గంటలకు కారంచేడు ఎస్ఐ వాళ్ళ సిబ్బంది కలిసి ఇద్దరు దేవరకొండ శివరామ కృష్ణ నక్కల చంద్రు అనే ఇద్దరు పాత నేరస్తులు వాళ్ళను అనుమానం మీద అదుపులోకి తీసుకొని వాళ్ళు చెక్ చేసినప్పుడు వీళ్ళు గతంలో ఇక్కడ కారంచేడు పోలీస్ స్టేషన్ ఇలాకలో 4 అంటే కన్నప్పన్నారు నైట్ టైం. ఒకటి అట్లే వేటపాలెంలో ఒక కేసు, మొత్తం 5 అంటే ఈ రాత్రి పూట తాళాలు వేసిన ఇళ్లకు బ్రేక్ చేసి ఐడెంటిఫై చేసుకోవడం పోయి వాటిని ఐలాండ్లో పోయి అఫెన్స్ చేశారు. వీళ్ళు చేసినట్టు వాళ్ళు అడ్మిట్ కావడము, దాని మీద వాళ్ళను చెక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర పోయి మొత్తం 288 గ్రాములు ఈ గోల్డ్ ఆర్నమెంట్స్, తర్వాత సుమారు 1.5 కేజీ సిల్వర్, మొత్తం టోటల్ వచ్చేసి అంటే ఇప్పుడున్న రేట్ ప్రకారం నియర్లీ 8,60,000 వాల్యూ చేస్తుంది. ఇదంతా మొత్తం ఒక అంటే మధ్యవర్తుల సమక్షంలో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు ఒక అంటే ప్రస్తుతంలో ఉన్నటువంటి పై గోల్డ్ ఆర్నమెంట్స్ను సీజ్ చేయడం జరిగింది. ఇది ఎస్పీ గారు మాకు ఇచ్చే పై అందించే మాకు ఇచ్చేటువంటి సూచనలు సలహాలను మేము పాటిస్తూ మా సిబ్బంది మేము అప్రమత్తం చేస్తున్న దీంతో క్రమంలో ఎస్పీ గారి పర్యవేక్షణలో పై ఇక్కడ మంచి సుమారు 5 కేసుల్లో పై ఇంత ఫీజ్ అమౌంట్లో పై సూచ్ చేయడం రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే పై పార్టిసిపేట్ చేశారో పై మన ఎస్ఐ కారంచేడు, తర్వాత ఇన్స్పెక్టర్ రోర్లు, కారంచేడు వాళ్ళ సిబ్బంది వాళ్ళను మేము అభినందన చేస్తున్నాము. వాళ్ళకు సరైన క్యాష్ రివార్డ్స్ ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.